జై గురుదత్త. గంగా మాతకు మనం అనుకున్నాం కదా, త్రిపథక అనే పేరు సార్థకమైంది అని. అంతటి గంగామాత లోకంలో ధర్మం నిలబెట్టడం కోసం, ప్రజలు ధర్మం తప్పకుండా ఉండటం కోసం ఒక మహత్తరమైన సంకల్పం చేసింది అనుకున్నాం కదా. ఆ సంకల్పానుసారంగా द्वापर युगंलो शंतनुडिकि भार्य अयिंदि. तन पुत्रुडने धर्मरक्षकुडिगा तयारु चेसिंदि, पुत्रुने तन कोडुकुने अट्ला इच्चेसिंदि. आ गंगा पुत्रुडि असलु पेरु देवव्रतुडु. अतडु तल्लि तपोधनान्नि తాను అందుకున్నాడు. ఆ జగన్మాత ఆ తల్లి ఇచ్చింది. మాతృ ఆదేశ ప్రకారం వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేశాడు. పరశురాముల వారి వద్ద ధనుర్విద్యను నేర్చుకున్నాడు. ఆయననే ఓడించేంత శక్తిమంతుడయ్యాడు. తండ్రి సంతోషం కోసం అఖండ బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించాడు. లోకవాసులే ఆశ్చర్యపోయేలాగా భీషణమైన వ్రతం పట్టాడు. భీష్ముడయ్యాడు. ధర్మాచరణం చేత ఎన్నో సంకట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని బయటపడ్డాడు. ఇన్ని సందర్భాల్లో महाभारत पर्यमन अवगाहन चेसुकुन्नप्पुडु, पठन चेसिनप्पुडु, पारायण रूपंगा चेसिनप्पुडु आ भीष्मुडि योक्क तत्वं मनकु बागा तेलुस्तुंदि. अंदुचेत आयन कीर्ति मरिंत प्रकाशिंचिंदि. गंगा मात अनुग्रहं आ गांगेयुडि मीद అఖండంగా ఉండబట్టి అనేక విధాలైన ఫలాలను కూడా పొందాడు. గంగలాగనే తండ్రిని సంతోషింపజేయటం వల్ల భీష్ముడు ఇచ్ఛామరణాన్ని వరంగా పొందాడు. ఆయుధం పట్టను అన్న శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించి ధన్యుడయ్యాడు. ధర్మ విజయాన్ని కోరుకొని అంపశయ్యను అలంకరించాడు. అప్పుడు కూడా ఆయన తన మాతృమూర్తిని మరవలేదు. ఎంత శక్తివంతుడైనప్పటికీ మాతృదేవతను ఎప్పటికీ మరచిపోలేదు. ఆ సమయంలో ధర్మం లోకంలో విస్తరించాలని ధర్మరాజుకు అనేక ధర్మాలను కూడా బోధించాడు. సర్వసిద్ధులను లభించేటట్లు చేసి విష్ణు సహస్రనామాన్ని బోధించాడు. ఒక యోగిలాగా జీవితం గడిపాడు. యోగులకు ఆయన జీవితం ఒక మంచి ఉదాహరణ. అటువంటి వీర యోగత్వాన్ని పొందాలంటారు. గురువైనటువంటి మాతృమూర్తి కృప వల్ల ఆ గాంగేయుడికి అన్ని సందర్భాల్లోనూ విజయమే లభించింది. అపజయం అనేది లేదు. కేవలము మనం ఏదో స్నానం చేసేటప్పుడు గంగా అనుకుంటే సర్వ పాపాలు నాశనమై జయం అవుతుంది అంటారు. ఇక గంగపుత్రుడికి జయం కాకుంటుందా చెప్పండి మరి. అటువంటి భీష్ముడు అంత్యకాలంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దర్శన భాగ్యం కూడా లభించింది.
ప్రక్కనే ఉండి పరబ్రహ్మ ఆ స్వామిలో పరబ్రహ్మలో ఐక్యమయ్యాడు అదృష్టం దక్కింది అంటువంటి యోగం దక్కింది పరబ్రహ్మనే తానైపోయినట్టు యోగం కనుకనే భీష్ముడు భాగవతోత్తములలో ఒకడయ్యాడు ఆయన స్మరణ వల్ల పుణ్యం లభిస్తుంది అందువల్లే పెద్దలు ఫిబ్రవరి నెలలో ఆయన పేరు మీదుగా వచ్చేటువంటి భీష్మ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆయన తలుస్తూ ఉంటారు ఆయన మాదిరే బ్రహ్మలోకానికి కూడా వెళ్ళవచ్చు ముందు వెళ్దామా।